యూపీ ఎన్నికల్లో కూటమి కోసం ప్రతిపాదిస్తే బీఎస్పీ అధినేత్రి మాయావతి కనీసం స్పందించలేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యలపై బెహన్జీ మండిపడ్డారు భాజపాకు బీఎస్పీ భయపడుతోందనేది అవాస్తవమన్న మాయావతి యూపీ ఎన్నికల్లో కూటమి కోసం ప్రతిపాదించామని సీఎం పదవి సైతం ఆఫర్ చేశామన్న రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని అన్నారు రాహుల్ వ్యాఖ్యలు దళితులు బీఎస్పీపై ఆయనకున్న చెడు అభిప్రాయాలను తెలియజేస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటుందన్న మాయా బీఎస్పీ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వందసార్లు ఆలోచించుకోవాలని అన్నారు పార్లమెంటులో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవటాన్ని ప్రస్తావిస్తూ లాగా ప్రధానిని బలవంతంగా హత్తుకునే పార్టీ బీఎస్పీ కాదని ఎద్దేవా చేశారు అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ చేసేదేమీ లేదన్న బెహన్జీ ఇలాంటి వ్యాఖ్యలు మాని యూపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకోవాలని రాహుల్ కు సూచించారు భాజపా ఆర్ఎస్ఎస్ దేశాన్ని కాంగ్రెస్ ముక్తు మాత్రమే చేయడం లేదని విపక్షాలు లేకుండా చేస్తున్నాయని మాయావతి అన్నారు చైనా రాజకీయ వ్యవస్థ తరహాలో దేశంలో కూడా జాతీయ స్థాయిలో ఒకే పార్టీ మిగులుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు